हाई फ्रेंड्स, वेलकम टू जयपालांडे चैनल। इवा वीडियो डिस्कस पाइंटे वेब ऑप्शंस अने विधा मन चूज चेसुकोवाली, वेब ऑप्शंस पेटेटप्पुडु एलांटि जाग्रत्तलु तीसुकोवाली अनेदि मीकु दींट्लो क्लियर कट स्टेप बै स्टेप प्रासेस अंता कूडा एक्स्प्लेन चेसे प्रयत्नं अयिते चेशारु काबट्टि वीडियोनि ए मात्रं कूडा स्किप चेयकुंडा एंड वरकु चूसे प्रयत्नं चेयंडि। ఇక డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చేస్తే tsmset.nac.in tsmset.nac.in ఆఫీషియల్ వెబ్‌సైట్. సో ఈ ఆఫీషియల్ వెబ్‌సైట్ లో మనకు పే ప్రాసెసింగ్ అండ్ వెరిఫికేషన్ పేమెంట్ స్టేటస్ స్లాట్ బుకింగ్ అయిపోయి ఎవరైతే సర్టిఫికెట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఆర్ఓసీ ఫామ్ అదేవిధంగా లాగిన్ ఐడి వచ్చింది, వాళ్ళందరూ కూడా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం। మరి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు కొన్ని విషయాలు మీతో నేను డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను, దాని తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి। ఇక డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చేస్తే మనకు ఆఫీషియల్ వెబ్‌సైట్ లో ఫస్ట్ ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, దాని సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది కంటే ముందు మీకు ఇచ్చినటువంటి ఆర్ఓసీ ఫామ్ ఇదే కదా, మీకు అక్కడ సర్టిఫికెట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఇచ్చినటువంటి ఫామ్ ఏంటిది, రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికెట్. ఈ రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికెట్ లో ప్రతి ఒక్కటి చెక్ చేసుకోండి, క్యాండిడేట్ నేము, మదర్ నేము, మేల్, ఫీమేల్, డేట్ ఆఫ్ బర్త్, లోకల్ ఏరియా, ఫీ రీయింబర్స్మెంట్ ఎలిజిబిలిటీ, సిజిపిఏ, పిహెచ్ వాటికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా కరెక్ట్గా వెరిఫై చేసుకోండి। ఈ ఆర్ఓసీ ఫామ్లో మిస్టేక్స్ ఉంటే మీకే ఇబ్బంది అవుతుంది, కాబట్టి వెబ్ ఆప్షన్స్ కంటే ముందు మీకు ఇచ్చిన ఆర్ఓసీ ఫామ్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని సో దాని తర్వాత ప్రొసీడ్ అయ్యే ప్రయత్నం చేయండి। ఈ ప్రొసీడ్ అయ్యే ముందు ఫస్ట్ మీ ఆర్ఓసీ ఫామ్లో మళ్ళీ గుర్తు చేస్తున్నాను, లోకల్ ఏరియా ఏముంది, జెండర్ ఏముంది, మైనార్టీ ఏముంది, కేటగిరీ ఏముంది, స్పెషల్ రిజర్వేషన్ ఏమైనా ఉందా, ఫీ నెంబర్స్ మీద ఎలిజిబిలిటీ ఇస్తుందా, జీవో ఉందా, నో ఉందా, ఇవన్నీ కూడా కరెక్ట్గా వెరిఫై చేసుకోండి। ఇక ఈ ఆర్ఓసీ ఫామ్లో ఎలాంటి మిస్టేక్ లేవన్నా పర్ఫెక్ట్గా ఉంది అనుకుంటే అప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్కి వెళ్ళే ప్రయత్నం చేయండి। ఈ వెబ్ ఆప్షన్స్కి వెళ్ళే ముందు అందరికి ఒక డౌట్, అన్న ఏ కాలేజ్ నేను చూజ్ చేసుకోవాలి, నా ర్యాంక్కి ఏ కాలేజ్ వస్తుంది అని అంటే ఇక్కడ కాలేజ్ రికమెండర్ అని చెప్పేసి ఒక వెబ్ ఆప్షన్ ఇచ్చే ముందు మీకు ఈదు వాళ్ళనే వెబ్సైట్, మన వెబ్సైట్లో ఈదు వాళ్ళనే వెబ్సైట్లో కాలేజ్ రికమెండర్ అని చెప్పేసి ఉంది। ఈ కాలేజ్ రికమెండర్లో మనకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంటే నేము, హాల్ టికెట్ నెంబరు, ఎంసెట్ ర్యాంక్ కార్డు, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీరు ఏ కోర్స్ చూజ్ చేద్దాం అనుకుంటున్నారు, ఏ డిస్ట్రిక్ట్ చూజ్ చేద్దాం అనుకుంటున్నారు, రీయింబర్స్మెంట్ బేస్ చేసుకుని మీరు ఎలాంటి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, మీకు వచ్చిన కేటగిరీ ప్రకారంగా మీకు ఒక వెబ్ ఆప్షన్స్ ఒక సంబంధించిన లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది। సో ఇది మీకు చాలా వరకు యూజ్ అవుతుంది। ఈదు వాళ్ళనే వెబ్సైట్ ఓపెన్ చేయండి, ఆ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి। ఇక్కడ కాలేజ్ ప్రిడిక్టర్ ఉంటుంది, అది కాలేజ్ రికమెండర్ అని చెప్పేసి టూ టూల్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకుని ప్రయత్నం చేయండి। ఇక వెబ్ ఆప్షన్స్లోకి వెళ్ళే ముందు ఆ విషయాలు అయితే మీరు గుర్తుపెట్టుకోండి, ఒకటి వచ్చేసి ఆర్ఓసీ ఫామ్, నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ ఏ పెట్టుకోవాలనుకుంటున్నాను। సో వెబ్ ఆప్షన్స్ ఫిల్ చేసే ముందు మనము రఫ్గా ఒక నోట్బుక్లో రాసుకోండి, ఎందుకంటే వెబ్ ఆప్షన్స్ పెట్టడం ఎంత 5 to 10 minutes అనే, సో దానికంటే ముందు కాలేజ్ కోడ్ ఏంటిది, ఇన్స్టిట్యూట్ ఏంటిది, ఏ ప్లేస్లో ఉంది, డిస్ట్రిక్ట్ ఏంటిది, రీజియన్ ఏంటిది, మీరు అనుకున్నటువంటి ఫస్ట్ ఆప్షన్ ఏది, సెకండ్ ఆప్షన్ ఈ విధంగా నోట్ చేసుకున్న తర్వాత ఇలా లిస్ట్ అవుట్ చేసుకున్న తర్వాత లేదు అని అంటే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, లేదు అని అంటే ఇక్కడ మాన్యువల్గానన్నా అంటే మనకు ఫస్ట్ ఆప్షన్ ఏంటిది, సెకండ్ ఆప్షన్ ఏంటిది, మనకు బ్రాంచ్ ఏంటిది, ఇవన్నీ కూడా ఈ విధంగా ముందే మీరు లిస్ట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాతనే వెబ్ ఆప్షన్స్ పెట్టండి। నేను పదే పదే చెప్తున్నాను, వెబ్ ఆప్షన్స్ పెట్టి ఆలోచించకండి, వెబ్ ఆప్షన్స్ కన్నా ముందే ఫస్ట్ ఏ కాలేజీ, సెకండ్ ఏ కాలేజీ, థర్డ్ ఏ కాలేజీ, ఈ విధంగా ఒక 100 కాలేజెస్ని టార్గెట్ చేసుకొని ఫస్ట్ సెకండ్ ఈ విధంగా లిస్టు రఫ్గానో లేకపోతే మాన్యువల్గానో సో ఈ విధంగా నీట్గా మనం లిస్ట్ అవుట్ చేసుకున్న తర్వాతనే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి। ఇంకా నెక్స్ట్కి వచ్చేస్తే మనకి ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అని చెప్పేసి ఉంది, అంటే స్లాట్ బుకింగ్ అయిపోయిన తర్వాత, వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి వస్తుంది, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయండి। క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసిన తర్వాత ఆర్ఓసీ ఫామ్ నెంబర్, ఈ ఆర్ఓసీ ఫామ్ ఇంతకుముందు చూపించిన ఆర్ఓసీ ఫామ్లో నెంబర్ ఉంటుంది, అదేవిధంగా మీ హాల్ టికెట్ నెంబరు, ర్యాంకు, డేట్ ఆఫ్ బర్త్ ఏంటి వచ్చేసి జనరేట్ పాస్వర్డ్ అని క్లిక్ చేయగానే మనకు పాస్వర్డ్, ఈ పాస్వర్డ్ కూడా మనకు 8 క్యారెక్టర్స్ కాంబినేషన్తోని లెటర్స్ అండ్ డిజిట్స్తోనే ఉండాలి, సో అది ఇక్కడ చెక్ చేసుకొని పాస్వర్డ్, రీఎంటర్ పాస్వర్డ్, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి ఎంటర్ చేసి సేవ్ పాస్వర్డ్ అని, పాస్వర్డ్ ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది, రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి ఇక్కడ మెసేజ్ వస్తుంది, దీన్ని లాగౌట్ చేసి ఆ బ్రౌజర్ని కంప్లీట్గా క్లోజ్ చేసి మళ్ళీ బ్రౌజర్ ఓపెన్ చేసి మీకు మొబైల్కి వచ్చినటువంటి ఏదైతే లాగిన్ ఐడి ఉందో ఆ లాగిన్ ఐడి, హాల్ టికెట్ నెంబరు, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇచ్చే క్యాప్చర్ ఎంటర్ చేసేసి సైన్ ఇన్ అని చెప్పేసి క్లిక్ చేయండి। ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయినా, ఒకవేళ యూజర్ ఐడి పాస్వర్డ్ మర్చిపోయినా దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది, దాని ప్రకారంగా చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి। ఇక లాగిన్ చేసిన తర్వాత మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి, ఇన్స్ట్రక్షన్స్ అయిన తర్వాత ఎప్పుడు లాగిన్ చేసినా సరే మీకు ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి ఐ డిక్లేర్డ్ అని చెప్పేసి
క్లిక్ హియర్ ఫర్ ఆప్షన్స్ ఎంట్రీ అని చెప్పేసి క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ డిస్ట్రిక్ట్స్ నేమ్స్ వస్తాయి. ఇందాక మీరు రఫ్గా ఒక లిస్ట్ తయారు చేసుకోమని చెప్పాను. దాంట్లో ఫస్ట్ కాలేజ్, సెకండ్ కాలేజ్, థర్డ్ కాలేజ్, మీరు అనుకున్నటువంటి ఒక 50 కాలేజెస్ ఏవైతే ఉన్నాయి అవి ఏ ఏ జిల్లాలో ఉన్నాయి, ఆ జిల్లాలకు సంబంధించి హైదరాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, సిరిసిల్ల, ఈ విధంగా మీరు అనుకున్నటువంటి డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిస్ట్రిక్ట్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ అని చెప్పేసి క్లిక్ చేయగానే మనకు ఆటోమేటిక్గా ఆ డిస్టిక్లో ఉన్న కాలేజెస్ వస్తాయి. ఈ డిస్టిక్లో ఉన్న కాలేజెస్ కూడా అవి టాప్ ఆర్డర్ కాదు, ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో వస్తాయి. దీంట్లో ఏఐడి, సిఎస్సి అంటే సిఎస్సి అన్నీ ఒక సైడ్ వస్తాయి, మిగతా వేరే బ్రాంచెస్ అన్ని వన్ సైడ్ వస్తాయి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎంజీసిటీ మహావీర్ నచ్చింది అనుకోండి, 1 అని ఎంటర్ చేయండి. ఇంకో కాలేజ్ నచ్చింది 2 అని ఎంటర్ చేయండి. ఈ విధంగా మీరు 1, 2, 3 ఇక్కడ చెక్ చేసుకోండి. ఓఈసీలో 1, 2, 3, 4, 5 ఇలా ఎంటర్ చేసుకున్నాను. ఇక్కడ స్క్రోల్ బార్స్ కూడా, ఇక్కడ మనకి ఇట్ సైడ్ ఒక స్క్రోల్ బార్ ఉంటుంది, ఇన్నర్లో ఒక స్క్రోల్ బార్ ఉంటుంది. కాబట్టి మల్టిపుల్ స్క్రోల్ బార్స్ ఉంటే ఒకసారి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి, మీరు ఈ స్క్రోల్ బార్ స్క్రోల్ చేస్తున్నారు ఎందుకంటే అన్న బాటంలో కొన్ని కాలేజెస్ రావట్లేదు. ఇక్కడ ఈ స్క్రోల్ బార్ వేరు, ఇక్కడ ఈ స్క్రోల్ బార్ వేరు. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటే 1, 2, 3, 5 ఎంటర్ చేయగానే హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి, సేవ్ అనాలి హాల్ టికెట్ నెంబర్ ఎవ్రీ ఫైవ్ ఆప్షన్స్కి. సో లేదు నెక్స్ట్ ఇన్ బిట్వీన్ ది ఎంటర్ ఆప్షన్స్ యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా 5 ఆప్షన్స్ ఎంటర్ చేసి సేవ్ చేసి ప్రతిసారి ఇలా సేవ్ చేసుకుంటూ వెళ్ళిపోయే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మళ్ళీ బాటంకి వెళ్తే కదా, ఇక్కడ చెప్పాను కదా స్క్రోల్, ఇక్కడ ఏఈఎస్ కోర్సెస్ అంటే ఏఎస్ఈఎంఈ సిఎస్బి సంబంధించిన కోర్సెస్ ఒక సైడ్, సిఎస్సి రిలేటెడ్ ఒక సైడ్, ఈసీ ట్రిపుల్ మెకానికల్ ఒక సైడ్, ఆ విధంగా వస్తే అవన్నీ స్క్రోల్ బార్స్ కరెక్ట్గా చెక్ చేసుకొని మీరు ఆప్షన్స్ చూస్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఈ విధంగా ఆప్షన్స్ అన్నీ సేవ్ చేసిన తర్వాత ఎవ్రీ 5 మినిట్స్కు ఒకసారి, లేకపోతే ఎవ్రీ 5 ఆప్షన్స్కి ఒకసారి ఖచ్చితంగా హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తూ సేవ్ చేసే ప్రయత్నం అయితే చేయాల్సిందే. ఇక దీని తర్వాత లాస్ట్లో ఇవన్నీ ఆప్షన్స్ అన్నీ సేవ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ప్రింట్ ప్రివ్యూ అని చెప్పేసి వస్తుంది. సో ప్రింట్ ప్రివ్యూ లేకపోతే సేవ్డ్ ఆప్షన్స్ అని చెప్పేసి క్లిక్ చేయగానే మనకు ఏవైతే ఆప్షన్స్ సేవ్ చేస్తామో, మనం చేంజ్ చేసినటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో, మీరు అనుకున్నటువంటి రఫ్ షీట్లు ఏదైతే ఫస్ట్, సెకండ్, థర్డ్ అని చెప్పేసి అనుకున్నారో అదేవిధంగా ఆప్షన్స్ ఆర్డర్ కూడా వచ్చిందా లేదా చెక్ చేసుకొని ప్రతి ఒక్కటి కూడా కరెక్ట్గా సేవ్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో అవన్నీ ఓకే అయితే ఓకే. ఈ విధంగా ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు చేంజ్ చేసుకోవచ్చు, లాగిన్ చేయొచ్చు, సో ఆప్షన్స్ అన్ని కూడా మాడిఫై చేసుకోవచ్చు. కాబట్టి సో ఏ విధంగా అయితే ఆప్షన్స్ ఉన్నాయో ఆప్షన్స్ అన్ని కూడా కరెక్ట్గా వెరిఫై చేసుకునే ప్రయత్నం అయితే చేసి సో ఆ విధంగా మీరు ముందుకెళ్ళే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక సో ఈ విధంగా సేవ్ చేసుకున్న తర్వాత లాగౌట్ అయిపోయి సో మళ్ళీ లాగిన్ చేసి మళ్ళీ సార్ ఎన్నిసార్లు లాగిన్ చేసినా సరే మీకు ప్రతిసారి యూజర్ పాస్వర్డ్ ఉంటుంది. సో ఏం లేదండి, చాలా సింపుల్. వెబ్సైట్కి వెళ్ళాలి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, పాస్వర్డ్ జనరేట్ చేయాలి, ఆప్షన్స్ ఎంటర్ చేయాలి, లాగౌట్ చేయాలి. సో ఈ విధంగా ఈ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఈ ప్రాసెస్లో మీకు చాలా చాలా హెల్ప్ఫుల్ అయ్యేది మీకు ఏ ఆప్షన్స్ పెట్టుకోవాలి, ఎంసెట్ ప్రిడిక్టర్ ఏంటిది, ఎంసెట్ కాలేజ్ సజెస్టర్ ఏంటిది అనేది ఈదు వాళ్ళనే వెబ్సైట్లో మీకు చాలా చక్కగా ఆప్షన్స్కి సంబంధించినటువంటి ఒక టూల్ని అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆ టూల్ని బేస్ చేసుకొని ముందు మీరు ఏ కాలేజెస్ అనుకుంటారో ఆ కాలేజెస్ అన్నీ చూస్ చేసిన తర్వాత ఈ విధంగా ఆప్షన్స్ ఫామ్లో ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఫిల్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో దానికంటే ముందు మళ్ళీ గుర్తు చేస్తున్న ఆర్ఓసి ఫామ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్ఓసి ఫామ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని దాని ప్రకారంగా ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. లాగిన్ ఐడి, పాస్వర్డ్స్, ఓటీపీస్ అన్నీ కూడా ఒక బుక్లో రాసుకోండి. లాగిన్ ఐడి పోయింది సార్ అని చెప్పేసి అంటే మీరు అఫీషియల్ వెబ్సైట్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ ఒక మొబైల్ నెంబర్ ఇచ్చారు. ఆ మొబైల్ నెంబర్కి ఇక్కడ ఏదైతే ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మెసేజ్ చేస్తామో, లాగిన్ ఐడి కానీ లేదంటే ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ కానీ ఇవన్నీ కూడా ఉంటే దాన్ని బేస్ చేసుకొని మీరు ఆ లాగిన్ ఐడి పాస్వర్డ్ తీసుకొచ్చుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు. మరి ఇంత కష్టపడి ఒక వీడియో చేసినప్పుడు నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కేవలం లేకపోతే ఖచ్చితంగా ఈ వీడియో చూసి వాళ్ళందరూ కూడా లైక్ చేసి మరి వీడియో ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి దానికి సంబంధించిన ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ చేసి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.